చూడండి, బైపోల్ పేదల తలరాత మారుస్తుంది. సంజయ్, మునుగోడు భూములపై గులాబీ లీడర్ల కన్ను పడింది, ఉప ఎన్నికలో గెలిస్తే కబ్జా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి అని చెప్పి మరి కూడా మండల కేంద్రంలో మాట్లాడుతున్న బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూడొచ్చుగా. మునుగోడులో బీజేపీ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ ను బొంద పెట్టాలని ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ పేదల తలరాతను మార్చబోతున్నదని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎలా ఎదిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా మరిగుడ మండలంలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు లీడర్లు తమ స్వార్థం కోసం కార్యకర్తల పోరాటాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. నిన్న బండి సంజయ్ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. దమ్ముంటే 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని చెప్పి సవాల్. వాస్తవమే కదా, టెర్రరిజంపై కలిసి పోరాడదాం మోడీ. టెర్రరిస్టులు, క్రిమినల్స్, డ్రగ్స్ ముఠాపై దేశాలన్నీ కలిసి పోరాడాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలను ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. బీసీసీఐ ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ, ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ విన్నింగ్ టీం సభ్యుడు రోజర్ బిన్నీ బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు వచ్చినగా కొండగట్టు నుంచి పవన్ యాత్ర, తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటన. విజయవాడలో పవన్తో చంద్రబాబు భేటీ, ఏపీలో కీలక పరిణామాలు, మళ్ళీ టీడీపీతో జనసేన పొత్తు. తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంట్ స్థానాల్లో లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో బరిలోకి దిగుదాం, మీరే డిసైడ్ చేసి చెప్పండి, కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడదామని తెలంగాణ జనసేన క్యాడర్ ఆయన సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలు వృధా అవుతాయన్నారు. పోరాటం చేసే ధైర్యం తనకు తెలంగాణ గడ్డ నుంచే వచ్చిందన్నారు. ఏపీలోని మంగళగిరిలో జనసేన ఆఫీసులో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వేలాది మంది ఆత్మబలిదానం త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది, నాకు స్ఫూర్తినిచ్చే గడ్డ తెలంగాణ అని పవన్ కామెంట్ చేశారు. నాది ఆంధ్ర అనే భావన ఆంధ్ర వాళ్లకు లేదు, దీనికి కారణం ఏపీలో చరిత్ర చెప్పే వాళ్ళు లేరు అని అన్నారు. చాలా గొప్ప మాటలు మాట్లాడారు. నిజంగా తెలంగాణలో తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ వీరుల తత్వాన్ని ఈ స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. అది ఆంధ్ర ప్రజలకు తెలంగాణ పోరాట పాఠాలు చెప్తా ఉన్నాడంటే, తెలంగాణలో ఉన్నటువంటి పోరాటం గొప్పతనం యాద్ చేస్తూనే ఆంధ్ర ప్రజలు కూడా ఎలాంటి పోరాట ప్రతిమను ప్రదర్శించాలనేటువంటి విషయాన్ని చెప్పిండు. అలాగే కీలకమైన పరిణామం ఏంటంటే, తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించింది జనసేన పార్టీ. జనసేన తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలకంగా మారబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బలమైనటువంటి అనుభవం ఎవరు అభిమానులు ఉన్నారు, క్యాడర్ను కూడా తయారు చేసుకుంటా ఉంది. ఒకవేళ ఏపీలో కనుక చంద్రబాబుతో జనసేన కలిసి పనిచేస్తే తెలంగాణలో కూడా ఈ రెండు ఒక పక్షంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటికి మరి ఒకవేళ బీజేపీ కూడా తోడైతే కేసీఆర్ దుకాణం గోవింద సంపూర్ణ సమాప్తం అయిపోతుంది. సో ఇలాంటి చాలా కీలకమైనటువంటి చాలా మెచ్యూర్డ్గా అప్కమింగ్ పాలిటిక్స్ పైన చాలా సందేహాలను, చాలా విషయాలను సమాజం మీదకి వదిలిండు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్పీచ్లో, పవన్ కళ్యాణ్ దాంట్లో కూడా మీరు చాలా అబ్జర్వ్ చేస్తే చాలా మెచ్యూర్గా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అంటే ఒక రంగరించబడ్డటువంటి ఒక పొలిటీషియన్ ఎట్లా ఉంటాడో, ఒక వ్యూహాత్మకమైన పొలిటీషియన్, ఆ వ్యవహారాలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి కూడా ఏపీలో పవన్ కళ్యాణ్కి 100% మీరు రాసి పెట్టుకోరు, ఎప్పటికైనా సీఎం అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎరికైనా ఏదైనా ఒక కంపెనీని 5 సంవత్సరాలు కాపాడితే ఆ కంపెనీ మూతబడు పడదు, ఏదైనా ఒక పార్టీని 5 సంవత్సరాలు కాపాడితే ఆ పార్టీకి తిరుగు ఉండదు, ప్రజల్లో ఉంటాయి. అదే ఫార్ములా ప్రకారం పవన్ కళ్యాణ్ పక్క. ఎందుకంటే జన సైనికులు కూడా మీరు అభిమానులుగా కాకుండా కార్యకర్తలుగా మారాలి. అభిమానం కార్యకర్తలుగా రూపాంతరం చెంది అది బ్యాలెట్ బాక్సుల దాకా పోవాలి. ప్రతి అభిమాని పవన్ కళ్యాణ్ని, ఆ తర్వాత ఆయన సిద్ధాంతాలను అవమానించే ప్రతి అభిమాని చేయాల్సినటువంటి పని ఏంటంటే, 10 మంది ఓటర్లను కూడగట్టాలి, వాళ్ళకు మీ సిద్ధాంతాలు చెప్పాలి. ఇక నిన్న అక్కడ అంటే ఇక్కడ తెలంగాణ నేతల గురించి కూడా రైట్ పవన్ కళ్యాణ్ గారి ఎస్ జైల్లో పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు నా ఫోన్ చేసి మద్దతు తెలిపారు.
తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి గారు గాని శ్రీమార్ మల్లన్న గాని. సో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంత విశ్వాసం ఉంటుందో చూడు. అంటే ఒక మనిషి సపోర్ట్ చేస్తే ఆ మనిషి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఏం కథ అనేటువంటి విషయాల్లో ఆయన మాట్లాడినటువంటి తీరు అట్లా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తోటి గ్రేట్ లీడర్. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.